ఇప్పుడు మంచి ప్రేమ గీతం పాడమంటే ఏది పడతావు ఈ ఫోక్ ఇదిలో సోలపూరు పోయి నేను సోలెడన్ని తెచ్చినాను మల్కపురం పోయి నేను మానెడన్ని తెచ్చినాను దంచనన్న దంచి మాయమ్మ గాని దంచి అబ్బ దంచనన్న దంచి మాయమ్మ గాని దంచి ఈరపట్నం చెరువు కింద వరి నాటు వేసి వస్తే వంగి వంగి నడుము వాయమోరే సూపులేలరయ్యా దంచరయ్య దంచ నా వల్ల కాదు దంచ అబ్బ దంచరయ్య దంచ నా వల్ల కాదు దంచ దంచకుంటే మనే గాని నేనే దంచుకుంటా గాని దంచకుంటే మనే గాని నేనే దంచుకుంటా గాని శరగనన్న జరిగే మాయమ్మ గాని జరిగే అబ్బ శరగనన్న జరిగే మాయమ్మ గాని జరిగే చేసి చేసి చేతులేమో చెయ్య జాలకున్నవయ్యో చేసి చేసి చేతులేమో చెయ్య జాలకున్నవయ్యో కడగనన్న గడిగే మాయమ్మ గాని గడిగే కడగనన్న గడిగే మాయమ్మ గాని గడిగే సో అమ్మబడిన పాట అనేది అమరగుండుంది అట్లా ఇటువంటిది ఇంకా ఇంకేమి ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి పాడు ఇంకోటి పాడు మరి పకీరోని ఇంటి కాడ పనాదీని తిట్టే కాడ పకీరోని ఇంటి కాడ పనాదీని తిట్టే కాడ పనం పోతదంటివే గుణుకుమిటారాని దాన పనం పోతదంటివే గుణుకుమిటారాని దాన ఒట్టు తీని గట్టిన పెట్టి ఒక కొడుకు ఉట్టే నాట ఒట్టు తీను గట్టిన పెట్టి ఒక కొడుకు ఉట్టే నాట ఎంత రండ పిండమే గుణుకుమిటారాని దాన ఎంత రండ పిండమే గుణుకుమిటారా కర్ణమోడు రాసేటోడు మామనోడు గీసేటోడు కర్ణమోడు రాసేటోడు మామనోడు గీసేటోడు గణితమేసి గీసనే గుణుకుమిటారాని దాన గణితమేసి చూసనే గుణుకుమిటారాని దాన ఏంటి పాటలో ఉన్నది ఏంటి చెప్పాలి అంటే ఒక అమ్మాయి గురించి అంటే పల్లెటూళ్ళ ఎట్లా హేళన చేసేదని దాన్ని బట్టి గణితం వేసి రాసనే కర్ణమైన రాసనే అని కూడా వచ్చింది ఓకే 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 నీకు బాగా ఇష్టమైన ఇంకొక జానర్ ఏంటి అంటే నవరసాలు అంటారు కదా ఏ సంతోషము దుఃఖం అట్లా 9 రకాల భావోద్వేగాలు ఎమోషన్స్ ఉంటాయి అందులో లవ్ అనేది కూడా ఒక ఎమోషన్ అట్ట కాకుండా ఇంకా వేరే ఎమోషన్లో అంటే కొన్ని సాడ్ సాంగ్స్ ఉంటాయి కొన్ని లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఉంటాయి ఆ లవ్ ఫెయిల్యూర్ అయినా సాడే అనుకో అట్లా ఏమన్నా వేరే ఏదన్నా ఇంకొక సాంగ్ అట్లా పాడగలుగుతా పాడతాను రావు రావు స్వామి స్వామి జంగమయ్యో రావు రావు స్వామి స్వామి జంగమయ్యో రావయ్య స్వామి స్వామి జంగమయ్యో రావయ్య స్వామి స్వామి జంగమయ్యో తొవ్వ పట్టుకొని పోతే స్వామి జంగమయ్యో తొవ్వ పట్టుకొని పోతే స్వామి జంగమయ్యో తొవ్వలొక్క దానే స్వామి జంగమయ్యో తొవ్వలొక్క దానే స్వామి జంగమయ్యో బుట్టి పట్టుకొని పోతే స్వామి జంగమయ్యో బుట్టి పట్టుకొని పోతే స్వామి జంగమయ్యో బుట్టి కొక్క దానే స్వామి జంగమయ్యో బుట్టి కొక్క దానే స్వామి జంగమయ్యో పిల్లల్లేని ఇల్లి స్వామి జంగమయ్యో పిల్లల్లేని ఇల్లి స్వామి జంగమయ్యో పిట్టలాయి కోసే స్వామి జంగమయ్యో పిట్టలాయి కోసే స్వామి జంగమయ్యో అక్క పిల్లలైన స్వామి జంగమయ్యో అక్క పిల్లలైన స్వామి జంగమయ్యో ఆకలికి రారే స్వామి జంగమయ్యో ఆకలికి రారే స్వామి జంగమయ్యో చెల్ల పిల్లలైన స్వామి జంగమయ్యో చెల్ల పిల్లలైన స్వామి జంగమయ్యో చేతికైనా రారే స్వామి జంగమయ్యో చేతికైనా రారే స్వామి జంగమయ్యో ముల్లె ఉండి ఏమి స్వామి జంగమయ్యో మూట ఉండి ఏమి స్వామి జంగమయ్యో ముల్లె ఉండి ఏమి స్వామి జంగమయ్యో మూట ఉండి ఏమి స్వామి జంగమయ్యో పిల్లల్లేని ఇల్లి స్వామి జంగమయ్యో పిల్లల్లేని ఇల్లి స్వామి జంగమయ్యో బల్ర కొట్ట మాయే స్వామి జంగమయ్యో బల్ర కొట్ట మాయే స్వామి జంగమయ్యో ఇది ఏంటమ్మా ఇందులో భావం నాకు అర్థమైంది ఏంటంటే పిల్లలు లేకపోతే లేకపోతున్నాను
ఎన్ని ఆస్తులు ఉన్నా పాస్తులు ఉన్నా ఇంకా బరెల బరెల కొట్టు అంటే అంతేనే అని ఆ ఇంటి ఆవిడ బాధపడుతున్నట్టుగా ఆ పాటన సంతానం లేని ఆమ ఒక ఒక ఆడ మనిషి బాధపడుతున్నట్టుగా శివుణ్ణి గంగామయ్య అంటే శివుడు కదా అవునండి శివుణ్ణి అడుగుతున్నట్టుగా ప్రాధాయపడుతున్నట్టుగా కొంచెం అన్ని అన్ని రకాలుగా ఉంది చాలా బాగుంది ఎక్కడ ఎక్కడమ్మా ఈ పాటకు ఎక్కడ మూలం యాడ్ నేర్చుకున్నది మా అమ్మ దగ్గర అమ్మ దగ్గర నేర్పించింది అమ్మ ఎక్కడ నేర్చుకుందో అమ్మయ్య వాళ్ళు పాడుతుంటే ఆ తరవాళ్ళు బాగా పాడి ఉంటారు కదా